అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వాక్యములోనికి వెళ్ళబోయే ముందు ఒక మాట మీకు తెలియచేయాలనుకుంటున్నా. పరిశుద్ధ గ్రంథములో ఒకే వ్యక్తి ద్వారా ఆశీర్వదింపబడిన కుటుంబాలు ఉన్నాయి, ఆశీర్వదింపబడినటువంటి సంఘాలు, సమాజాలు, దేశాలు కూడా లేఖనాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఒకే వ్యక్తి ద్వారా కుటుంబానికి నష్టము, కుటుంబానికి కీడు, సమాజానికి, సంఘానికి, దేశానికి కూడా, ప్రజలకు కూడా నష్టాన్ని, శాపాన్ని తెచ్చినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచే వర్తమానం మనతో ఏంటంటే, నీ వలన ఆశీర్వాదమా నష్టమా, నీ వలన కీడ శాపమా లేక దీవెన అనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన హృదయాల్లో మనం గ్రహించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యాకోబు భక్తుడు తన మామ అయిన లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పాదము పెట్టిన చోటెల్లా నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. నేను అంటే యాకోబు, నిన్ను అన్న స్థలంలో లాబాను మనకు కనబడుతున్నాడు. తల్లిదండ్రుల మాట విని పద్దనరాములో ఉన్న తన మేనమామ అయిన లాబాన్ దగ్గరికి యాకోబు వచ్చాడు. తన మామ దగ్గర ఆయన పని చేస్తూ ఉన్నాడు, పొలుగు చేస్తూ ఉన్నాడు. యాకోబు రాక మునుపు లాబానుకు కలిగింది కొంచెమే. అది ఏదైనా కావచ్చు, ధనం కావచ్చు, సమాధానం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, సంతోషం కావచ్చు, నెమ్మది కావచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనది కావచ్చు, భౌతికమైనది కావచ్చు, ఏదైనా సరే యాకోబు రాకముందు వరకు లాభానికి ఏమన్నట, తనకు కలిగింది కొంచెమే, తనకు కలిగింది కొంచెమే. కానీ ఎప్పుడైతే యాకోబు లాభాను ఇంటికి వచ్చాడో, యాకోబు తన పాదాన్ని లాభాను ఇంటిలో మోపాడో, తన అడుగు యాకోబు ఇంటిలో లాభాను ఇంటిలో యాకోబు పెట్టాడో, యాకోబు వచ్చిన దగ్గర నుండి కూడా లాభాను ఏమయ్యాడట, ఆశీర్వదింపబడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు లాబాను దగ్గరికి రావటం వలన లాబాను ఆశీర్వదింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఈ మాట యాకోబు తెలియజేస్తున్నాడు, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవాని నేను చేశాడట, ఆశీర్వదించాడు. అయ్యా లాబాను, నేను రాక మునుపు నీకు కలిగింది కొంచెమే. దేవుని బిడ్డలారా, ఇందులో ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఎన్నో అర్థాలున్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన దగ్గరికి వస్తే, ప్రభు మన గృహాల్లోనికి అడుగు పెడితే, ఆయన పాదము మన గృహాల్లో మోపితే నిజంగా మన గృహాలకు ఏమొస్తాడండి, ఆశీర్వాదం వస్తుందండి, ఆశీర్వాదం వస్తుంది. కొద్దిసేపు యాకోబును మన ప్రభు అని యేసయ్య స్థానంలో పెట్టుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాక మునుపు మనకు కలిగింది కొంచెమే, ఆయన రాక మునుపు మనకు సమాధానం లేదు, ఆయన రాక మునుపు మనకు సంతోషం లేదు, ఆయన రాక మునుపు మనకు ఆశీర్వాదం లేదు, ఆయన రాక మునుపు మనకు దీవెన లేదు, ఆయన రాక మునుపు మనకు రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దుఃఖమే, మన జీవితంలో నిట్టూర్పే, మన జీవితంలో వేదనే, మన జీవితంలో బాధే, మన జీవితంలో చింతే, మన జీవితంలో ఆకలి దప్పులే, మన జీవితంలో దారిద్ర్యమే గత కాలంలో ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసయ్య మన గృహాల్లో అడుగు పెట్టాడో, ఎప్పుడైతే మన గృహాల్లోనికి యేసయ్య వస్తాడో, ఆయన పాదం మన గృహంలో మోపబడుతుందో, నిజంగా అప్పుడు మనకేమొస్తుందంటే, ఏమొస్తే
ఆశీర్వాదం వస్తుంది. లేని సమాధానము ఆయన వస్తే మన జీవితంలో మన ఇంటిలోనికి వస్తుంది. నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది, దీవెన వస్తుంది. దేవుని బిడ్డలారా, గత కాలపు జ్ఞాపకాలన్నీ తొలగిపోతాయి. గత కాలపు వేదనలు, గత కాలపు నిట్టూర్పులు, గత కాలపు చింత, గత కాలపు దుఃఖము, కన్నీరు, ఇదిగో అన్నీ పోయి నీ జీవితంలోనికి ఏమొస్తుందంట? సంతోషం వస్తుంది. నీ జీవితంలోనికి ఆశీర్వాదం వస్తుంది. నీ జీవితంలోనికి నువ్వు ఎన్నడూ అనుభవించినటువంటి సమాధానము యేసయ్య నీ ఇంటిలోనికి రావటం వలన వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు లాబాను ఇంటికి వస్తే లాబాను దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. నా పరమ తండ్రి యేసయ్య మన ఇంటికి వస్తే మనకు ఆశీర్వాదమా లేదా? ఆశీర్వాదమా లేదా? ఆశీర్వాదమే. అందుకని దావీదు ఏమంటాడు తెలుసా? 101వ కీర్తన చదవడం మాట, 101వ కీర్తన ఒక మాట చదువుకుందాం. 101వ కీర్తన మొదటి నుంచి కూడా, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. ఈ మాట చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు నా యద్దకు వచ్చేదవు, నా ఇంత యథార్థ హృదయముతో నడుచుకుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఎప్పుడు నా ఇంటికి వస్తావు? ఎంతమందికి యేసయ్య మన ఇంటికి రావాలని ఉంది చెప్పాలి? మీలలో ఎంతమందికి యేసయ్య మన ఇంటికి రావాలని ఉంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వస్తే, యేసయ్యతో పాటు రావాల్సిన ఏమైనా వస్తే మన ఇంట్లో ఉండి వెళ్ళాల్సిన అని కూడా ఏమంటారా? వెళ్ళిపోతే లేదంటారా? వెళ్ళిపోతే లేదా? వెళ్ళిపోతే, వెళ్ళిపోతే, వెళ్ళిపోయినాయి అంటే ఏసయ్య ఇంట్లో ఉన్నాడు. వెళ్ళలేదంటే ఇంకా ఏసయ్య, ఇంకా ఏసయ్య ఇంటికి రానట్టే. మన ఇంట్లో ఏసయ్య ఉంటే ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సినవి అని ఏమైపోతాయట? వెళ్ళిపోతాయి. ఏసయ్య నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావని దావీదు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏసయ్య మన ఇంటికి వస్తే మనకేమొస్తాడని? ఆశీర్వాదం వస్తుంది, మన ఇంటికి రక్షణ వస్తుంది, మన ఇంట్లో నుంచి సంతోషం వస్తుంది, మన ఇంట్లో నుంచి సమాధానం వస్తుంది. అంతవరకు లేని సమాధానం, అంతవరకు లేని సంతోషం, అంతవరకు లేనిటువంటి ఆ రక్షణ ఆనందం, అంతవరకు లేనటువంటి ఆశీర్వాదం. ఇదిగో దీన దరిద్రతలో, అయ్యా దిక్కులేని పరిస్థితుల్లో, ఆఖరి దప్పులలో, ఇదిగో పోరాటాల్లో ఉన్న మన జీవితంలో యేసయ్య ఎప్పుడైతే వస్తాడో బిడ అప్పుడు మనము సంతోషించగలుగుతాం. అప్పుడు దీవెన మన దగ్గరికి వస్తది. ఆ విషయం దావీదుకు బాగా తెలుసు. అందుకనే దావీదు అడుగుతాడు, యేసయ్య నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా? నా ఇంటికి ఎప్పుడు వస్తావు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా నేను రెఫరెన్స్ చూపించలేదు కానీ చెక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. చెక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్యను చూడాలని, ఆయన ఎవరో చూడాలని, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, ఆయన స్వస్థపరుస్తున్నాడు అనేకుల్ని అని చెప్పి ఒక వేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చెక్కయ్య యేసయ్యను చూడటానికి. అయితే చెక్కయ్య వేడి చెట్టు ఎక్కిన సంగతి ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు అంట? యేసయ్యకి తెలుసు. యేసయ్యకి తెలుసు. ఒక మాట తెలియజేస్తున్నా, నీ గురించి ఎవరికి తెలియదేమో, నీ గురించి ఎవరికి తెలియదేమో, మనుషులకి కనబడకుండా నువ్వు మేనేజ్ చేయొచ్చేమో, నీ గురించి ఎవరికి తెలియకుండా నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చేమో, కానీ నీ గురించి తెలిసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి సమస్తము తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. వేడి చెట్టు కిందకు వచ్చి యేసయ్య, జక్కయ్య కళ్ళెత్తి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు చెప్పాడు. వెంటనే చక్కయ్య త్వరగా దిగి యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య లేనంత వరకు చక్కయ్యకి ఏం లేదంటే సంతోషము లేదండి, సమాధానం లేదు. భౌతికంగా ధనం ఉంది, ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా వాళ్ళ దగ్గర వేల దగ్గర సంపాదించి పన్ను వేసి సంపాదించాడు. చాలా ఉంది భౌతికంగా, కానీ ఆత్మలో ఏం లేదంట? ఆనందము లేదు, ఆత్మలో సంతృప్తి లేదు, ఆత్మలో సంతోష సమాధానాలు లేవు. ఏదో చింత, ఏదో బాధ, తెలియని ఏదో వేదన ఆ యొక్క జక్కయ్య జీవితంలో అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోయింది. నేను భౌతికమైన వాటి గురించి ఏ చెప్పలేదు.
కొన్ని పర్యాయాలు ధనం నీకు ఉండొచ్చు, కొన్ని పర్యాయాలు నీ లోక సంబంధంగా బాగా నువ్వు బ్రతుకుతూ ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, కానీ నీ జీవితంలో సంతృప్తి, సమాధానము, నెమ్మది నీ జీవితంలో ఏమంటే లేదే లేవు. దేవుడు చాలా పర్యాయాలు లేవు. ధనాన్ని బట్టి సమాధానం రానే రాదండి, నెమ్మది రానే రాదు. మిమ్మల్ని దేవుడు రా అలా కనుకుంటే చాలా మంది ధనవంతులే ఆత్మహత్యలు చేసుకున్న వారిని మనం చాలా మంది ఎరుగుదాం. వారికి ధనం ఏం తక్కువ లేదు, కానీ వారు ఏం చేసుకున్నారట? ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు అంటే సమాధానం ఏంటో తెలుసా? వారికి ఏం లేదంట, సమాధానము, నెమ్మది లేదు, శాంతి లేదు. ఎప్పుడైతే చక్కయ్య ఇంటికి ఏసయ్య వచ్చాడో, చక్కయ్య ఇంట్లో ఉన్నాయని ఏమైపోయినాయి, బయటికి వెళ్ళిపోయినాయి. ఎలా వెళ్ళిపోయినాయి తెలుసా? చక్కయ్య అన్నాడు, అయ్యా నేను ఎవరి అంతా అన్యాయంగా తీసుకుంటే వారికి ఎన్ని ఇస్తానట? నాలుగు అంతాలు కల్పిస్తాను. నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను? పేదలకు ఇచ్చేస్తాను. అప్పటిదాకా ఉన్న పిసినాడుతాను, అప్పటిదాకా అందరి దగ్గర మోసం చేసి సంపాదించుకున్నది ఏమండి, మొత్తం ఏమైపోతుంది? వెళ్ళిపోతాను. రావాల్సిన యేసయ్య వచ్చాడు, రావాల్సిన రక్షణ వచ్చింది, రావాల్సిన పేరు వచ్చింది, సాక్ష్యం వచ్చింది, మంచి సాక్షి జీవితం వచ్చింది. ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. ఏతడను అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మన ఇంటికి వస్తే రక్షణ వస్తుంది, యేసయ్య మన ఇంటికి వస్తే ఆశీర్వాదం వస్తుంది, యేసయ్య మన ఇంట్లోనికి వస్తే అంతవరకు ఉన్న చెడు కార్యాలు లేకపోతే చెడు యొక్క సాక్ష్యం అంతా పోయి మంచి సాక్ష్యం వస్తుంది. జక్కయ్యకి అంతవరకు చెడ్డ సాక్ష్యం ఉంది సమాజంలో. పాపి అయిన జక్కయ్య అని పిలిచేవాళ్ళంట అందరూ, పాపి అయిన మనుషుడు అని పిలిచేవాళ్ళంట. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, జక్కయ్య పవిత్రుడు అయిపోయాడో, అతను ఇప్పుడు ఎంత ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అబ్రహాము కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 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 యేసయ్య నీ దగ్గరికి వస్తే, ఏ యేసయ్య నీ ఇంటికి వస్తే, నీ దగ్గర ఉన్న, నీ ఇంట్లో ఉన్న చెడ్డ సాక్ష్యం కూడా బయటకు వెళ్ళిపోయి నీకు మంచి సాక్ష్యం వస్తుంది, మంచి సాక్ష్యం వస్తుంది. దేవుని దేవుడు యేసయ్య మన ఇంటికి రావాలి, మనం ఆశీర్వదింపబడాలండి. నేను దీవెన పొందాలంటే యేసయ్య మన ఇంటికి రావాలి. ఇక్కడ యాకోబు లాభానికి ఇంటికి వచ్చాడు, లాభానికి ఏమొచ్చిందట? ఆశీర్వాదము వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన ఇంటికి వస్తే, దైవ సేవకుడు మన ఇంటికి వస్తే నిజంగా మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదమే, ఎప్పుడు కూడా ఆశీర్వాదమే. ఒకరోజు పాస్టర్ గారు సంఘంలో ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాలనుకున్నా. ఆయన వస్త్రం చూసి, ఇంట్లో భార్య భర్తలో దూరంగా చూసి పలుపే చేసుకున్నారు. ఎందుకంటే వారు ఆ చేసే కార్యాలు అంతగా మంచిగా లేవు. టీవీ చూస్తున్నారో లేదా ఇంకేం చూస్తున్నారో, ఏదో ఎందులో ఉన్నారో తలుపు వేసేసుకున్నారు. మాస్టర్ గారు వచ్చేట తలుపు కొడుతున్నారట, తలుపు తీట్లా, తలుపు తీట్లా. మాస్టర్ గారు కొద్దిసేపు ఉండి ఒక స్కిప్ తీసుకో దాసి, నేను తలుపు నోతు నుండి తప్పుచున్నాను, మీరేం చేయలేదంట, తలుపు తీయలేదని స్లిప్ పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు తలుపు తీస్తే ఏముందంట, స్లిప్ పెట్టాం. అయ్యో దైవజనుడు వస్తే మనం చేర్చుకోలేకపోయామే, దైవజనుడిని మనం ఇంట్లోకి చేర్చుకోలేకపోయామా, దైవజనుడు రావటం వల్ల ఏమొస్తాడు మన ఇంటికి? దేవుడు అన్నాడు, వడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దీవిస్తానన్నాడు దైవజనుడితో. దేవుడు మాట్లాడు, దైవ సేవకుడు అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా దీవిస్తాడు. ప్రియమైన దేవుడిలా తప్పకుండా దీవిస్తాడు. కానీ ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. పాస్టర్ గారు వస్తే ఆయన దూరంగా చూస్తే ఏం చేశారట? తలుపు తీసుకున్నారు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అయితే పశ్చాత్తాపం లేదు వాళ్ళలో, అయ్యో దైవజనం చేస్తే తీయలేకపోయామని కాదు, ఆ ఆలోచన లేదు. నెక్స్ట్ ఆదివారం వెళ్ళి కానుక వేసేటప్పుడు కానుకతో పాటు స్లిప్ కూడా వేశారంట. ఆ దాంట్లో పాస్టర్ గారు ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఆ కానుకలు తీసుకొని తన అవసరాల కోసం, పరిచర్య కోసం ఉపయోగించుకోవడానికి కానుకలు తీస్తే ఒక వైట్ స్లిప్ ఉందంట. ఆ వైట్ స్లిప్ చూసి పాస్టర్ గారు తెలిసి చూస్తే, మీరు వచ్చినప్పుడు మేము పాపం చేసి ఉన్నాం కాబట్టి మేము దాక్కుని ఉన్నామన్నారు. ఆదా మామూలు ఎంత చిప్సాడు దాక్కున్నారో, అయ్యా నువ్వు రా వచ్చినప్పుడు మేము కూడా ఏం చేసామట, చూడకుండా చూస్తా ఉన్నాం కాబట్టి మీరు వస్తే బాగా అని చెప్పి మేము కూడా ఏం చేసామట, దాక్కున్నాం.
మన దేవుని బిడ్డలారా, ఈ రోజు యేసయ్యను మన ఇంటికి రానివ్వకుండా, మన ఇంట్లో చేర్చుకోనివ్వకుండా, నిజంగా ఎన్నో ఆటంకాలు మన జీవితాల్లో, ఎన్నో అభ్యంతరకరమైన కారణాలు, ఎన్నో అభ్యంతరకరమైనటువంటి క్రియలు మన జీవితాల్లో, ఇంకా చెప్పాలంటే మన హృదయంలో ఉంటా ఉన్నాయి దేవునికి అభ్యంతరకరంగా. చేర్చుకోలేకపోతున్నాం, తలుపు తీయలేకపోతున్నాం, అందుకనే ఆశీర్వాదాలు మన దగ్గరికి రావట్లేదు రావట్లేదు. ఒక మాట చెప్పాడు 8:25లో, మీకు వేలొద్దు కలగకపోవటానికి మీ పాపాలే కారణం అన్నాడు. పాపం అంట గొడుగు వలె మన తల మీద ఉంటే దేవుని ఆశీర్వాదపు జల్లు పడుతున్నప్పుడు ఆ గొడుగు ఏమవుతుందట? అడమస్తలేదు. అర్థం కావటం వల్ల తల మీద పడాల్సిన ఆశీర్వాదపు జల్లు ఏమైపోతుంది? కట్టకి